పోతారు. రేపొద్దున కలిసిన ప్రధానమంత్రి గారు నేను ఎవరికి తెలియజేస్తాను. పోలవరం ప్రాజెక్టు గురించి అలా డిస్కస్ లేదు, నేను మాట్లాడేది ప్రమాణ ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. లేదు, ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదు అని. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకు ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. ఇంకా ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ట్ ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోద్ది అనుకుంటున్నాను. ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం, అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం. ఇప్పుడు ఉందా మనకి ఇంకా ఒక ఫైనలైజ్ చేసినట్లయితే చెప్తారు. ఒకటి జనరల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది. అండ్ ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అంటే ఆయన కళ ఇది, ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని. దానికి మన మేమందరం కమిటెడ్గా ఉన్నాం. అందుకనే ఆ ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి. వీళ్ళు ఎలా చేశారంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుద్దంటే మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయం, సువేజ్ వేయం, మన పైప్స్ ఉండవు మన దగ్గర. ఇప్పుడు సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు. డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి. అలాగే మనం ఒక నిమిషం అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవటం. ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తూ ఉన్నారు. మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు, కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకు ఆలోచించాలి. అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తున్నాను. ఇక్కడ మనం ఉన్నప్పుడు 4 అడుగులు ఒక 100 ఇళ్ళు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు. అలాగే ముందున్న 2 కిలోమీటర్ల ఏరియాకి వస్తుంది, నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు. ఇవన్నీ మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలో ఇవన్నీ నేను పరిశీలించాను. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. మనకి డ్రింకింగ్ వాటర్ మన సేఫ్, మనకి ఎవరితో సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. పైప్ డిజైనింగ్లో వీళ్ళు చాలా బండగా ముండిగా పైప్లు వేసి తవ్వేస్తున్నారు కదా, దానికి చాలా కన్సిడర్ చేయాలి. ప్రెషర్ ఎవరిని తీసుకుంటారా, లేదంటే ఎక్స్ట్రా మీటర్ ఏమైనా మోటార్లు వేసి తోడేస్తారా, వాటి ఏం చేయాలనేది మన మనకి ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని చాలాసార్లు. సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1750 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా అమెరికన్ న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి. దీనిపై నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం మన అభిప్రాయం తెలియదు. వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్, వీటన్నిటి పరిశీలించి దాని వెల్కమ్ దీన్ని తెలియజేస్తాను, మా అభిప్రాయం తెలియజేస్తాను. అంటే సమోసాలకే 9 కోట్లు అలా కదండి, సమోసాలకే 9 కోట్లు అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చూడాలి. అంటే ఇది అంటే చాలా బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీకి వీఆర్ పేయింగ్ ద ప్రైస్. ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబిలిటీ తీసుకురావడం, రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం, వీటన్ని రెండింటి మీద ఆలోచిస్తారు. లెట్ మీ డూ మై జాబ్, నా పని నేను చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే అలా అనిపించట్లేదా ఇప్పుడు? ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకెళ్ళి వచ్చి మేము బయటకు
వచ్చేసామని చెప్పి కాలు ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తాం. అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలంటే, సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పమంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు, ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అని అడగాలి కదా, ఖచ్చితంగా అడుగుతా. జలశక్తి మినిస్టర్ పాటిల్ గారిని కలవడం, జేజేఎం జలజీవన్ మిషన్ సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను. బడ్జెట్ ఒకటి, టైంలో ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్లో తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్. ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల లోపే వాళ్ళు రాష్ట్రానికి వాడారు. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం, ఇంకా మనకి 16,000 కోట్లు ఇంకా వాడుకోవాల్సిందే దానికి సంబంధించి ఒకటి. అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, దీని మీద మాట్లాడుకున్నాం. సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగడానికి, అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మన అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని. వీటికి సంబంధించి ఒక వాడిని అడిగిన మేజర్ రెండు ఉన్నాడు. ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం, రెండు టైం జేజేఎంని టైం లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పాలి. అలాగే అది మనం 27 దాకా అడిగాం, అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం, పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధులు అవ్వలేదు. అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు. రేపు పొద్దున కలిసిన ప్రధానమంత్రి గారిని ఎవరికి తెలియజేస్తారు. లేదు, నేను మాట్లాడేది మన ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. లేదు, ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదని. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకు ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. ఇంకా ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టార్ట్ ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎం సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోద్ది అనుకుంటున్నాను. ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం, అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం. ఇప్పుడు ఉందా మనకి ఇంకా ఒక ఫైనలైజ్ చేసినట్లయితే చెప్తారు. ఒకటి జనరల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది. అంటే ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక, అంటే ఆయన కళ ఇది, ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని. దానికి మన మేమందరం కమిటెడ్గా ఉన్నాం. అందుకనే ఆ ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి. వీళ్ళు ఎలా చేశారంటే అండి, ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుద్దంటే, మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయం, సువేజ్ వేయం, మన పైప్స్ ఉండవు మన దగ్గర. ఇప్పుడు సమస్య ఏముందంటే, మన దగ్గర